దాచిపెట్టుకోడు చూసేటప్పుడు ఉచ్చలపోయా ఏం నీళ్ళు చెడపడేసారా ఏందని రే లోపల ఏం తిరా రే. హాయ్ ఫ్రెండ్స్, ఒకటి దయ్యం పట్టినట్టు తీసాం వీడియో. ఆ బ్రదర్ పైన ఎక్సలెంట్ గా వచ్చింది. ఆ బ్రదర్ ఏమంటే క్యామ్ ఆడబెట్టడం వల్ల సరిత పర్లే ఫేసులు, కానీ మేనేజ్ అయింది ఖచ్చితంగా. వాయిస్ అది చూసి వినండి. లాస్ట్ లో ఆ ఎక్స్ప్రెషన్ అనేది పర్లే సరిత, మళ్ళీ వాళ్ళతో చెప్పించుకున్నాం లాస్ట్ లో. చూడండి, ఎంటర్టైనింగ్, ఫుల్ ఎంటర్టైనింగ్ మీకు. ఓం ఓం. నువ్వు నవ్వి తిన్నాను, రావరాదు. నేనే ఫోన్ చేసినాను, ఉండు బాలక కూర్చోండి అని చెప్పు. ఇచ్చేసారా డబ్బులు అని మీరా ఫోన్ చేసింది. కూర్చోండి కూర్చోండి. బాగా కూర్చోండి. డబ్బుల గురించి కూర్చోండి. ఈ పక్క రా, ఈ పక్క రా. అడ్డం అడ్డం ఉండకూడదు. స్వామి, 10 రోజుల నుంచి దగ్గు, మనుషులను చూస్తా అంటే కింద పడిపోతానా. ఏమైందో అర్థం కాలేదు స్వామి. కూర్చోండి. ఏం కాదు, ఏం కాదులే. చెప్తా మంచిగా. ఏం కాదురా, నిలబడకూడదు. అమ్మా కూర్చో. మనం ఏం ఏం కాదురా, నా కూర్చుందా. పర్లేదు, ఇదేం తప్పేం లేదులే. ఏదైనా చేస్తా అంట. నాకు బాగలేకుంటే ప్రాణం బాగాలేదు. 10 రోజుల నుంచి చెప్పులు చెప్పులు. నిద్రలో ఉడికి పడుతున్నా కాదు స్వామి, ఉన్నట్టుండి నవ్వు వస్తుంది. తిరిగి కూర్చోండి స్వామి. అన్నం కూడా ఇట్లా 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 స్వామి అన్నం కూడా ఉంది. ఏమి ఇచ్చింది నిమ్మకాయ. చేసిన మాట నేను రమ్మని చెప్పింది. చెప్పు స్వామి, నా పరిష్కారం ఏంట. నేను నీలో శక్తిని బయట రప్పేసా, నీలో శక్తిని బయట రప్పేసా. నేను మాట్లాడి చెప్తా. ఏమైందా, కనపడుతుందా. ఎందుకో ఊరికి నేను నవ్వుతానంట స్వామి నిద్రలో. అర్థమైంది నాకు ఎందుకు నవ్వుతానో. ఫోన్ చేయాలి. 5 నిమిషాలు పోతానే అక్కడ మాట్లాడుతుంది. తిరుగు దగ్గరిక. నవ్వుస్తాను స్వామి.
ఓం పగ పొగే పగిని పాగోదరి పగ వాసనే లే 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 రవితేజనా మనవాడు వచ్చాడు మనవాడా ఈడే ఉన్నాడు ఉన్నాడు గోధుమ కలర్ అవునా కదా గోధుమ కలర్ షర్టు నా మనవాడు స్వామి వాడు వాడే మీ నాకైతే తెలుసు నమ్మకం ఏంది చెప్పు నా మనవాడే ఒక జైలు చచ్చిపోయింది లేదు అడుగు ఏ చచ్చిపోయిందినా అబద్ధం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు చెప్తున్నాడా బజారమ్మ నా పేరా బజారమ్మ నా పేరా బజారమ్మ పేరేం పేరునా బజారమ్మ మూడేళ్ళయింది నేను చచ్చిపోయా మా తాత రెండో బారా నాకెందుకు అవ్వతుంది మా తాత రెండో బారా నాకెందుకు అవ్వతుంది రెండేళ్ళు అయింది మూడేళ్ళు అయింది నాయనా చచ్చిపోయా ఎందుకు వచ్చినా ఇప్పుడు నేను దావలో పోతానే మా అమ్మ వాడు కొనుక్కోండి నాయన ఈ మనిషి ఏం చేసినాడు ఈ మనిషిని ఏడిపిస్తున్నావు లేదు ఈ పిల్లోడు ఈడ ఏందో పూజ జరుగుతుంది నాయన ఏందో ఏం లేదులే ఏం జరగడం లే మనవాడితో ఏమైనా మాట్లాడాలనా నాయన నా మనవాడిని బాగున్నామా నాయన ఏమి నాయన చెప్పు నాకు ఆత్మశాంతి కలగలే నాయన ఏం చేయాలా నాయన చెప్పు ఏం చేయాలనో నా మనవాడిని పెళ్లి చేసుకోమన్నాయన మనవాడిని పెళ్లి చేసుకోమన్నాయన నాయన వాళ్ళ తాత వాళ్ళబ్బ నాయన నా బట్ట వాడు చేసిన పనికి నాకు ఆత్మశాంతి కలగలే నాయన చెప్పు నాయన నా మనవాణ్ణి చేసుకుంటా చిన్న వయసులే ఏమి నాయన నీకెవరైనా ఉందేమా మీ వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలని లేదు నాయన నా మనవాడు నన్ను సరిగ్గా చూసుకుంటు నా మనవాడు చూసుకుంటాను నన్ను ఆయన బాగానే నా మనవాడి మీద ప్రేమే నన్ను ఏడుకునిచ్చింది నాయన ఈ బిడ్డకు పట్టేటట్టు చేసింది నాయన ఆ బట్ట నా బట్ట నమ్మడంలా నాయన ఆ బట్ట నా బట్ట నమ్మడంలా నాయన అదే నాకు అర్థం కాదు నమ్మడంలే చెప్తాండి మూడు నెలలు అయింది నాయన నేను చచ్చిపోయి వాళ్ళ అబ్బా వాళ్ళ తాత పేరు నాయన బేజన్న వాళ్ళ తాత పేరు అదే నాయన నోటి తిరగదు కదా నాయన వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్ ఏం చేయాలంటావు చెప్పు నీ శాంతి కలగాలంటే నాయన ఒక పొట్టేలు నడి రాత్రి 12 గంటలకు కాటికి తీసుకుపోయి బలి ఇచ్చి నా బిడ్డను 3 గంటల సేపు అక్కడ కూర్చోబెట్టి నీ బిడ్డ అంటే మనవాడా మనవాడినే నాయన ఏమన్నాయనా నా బిడ్డకు దోషం ఉంది నాయన వరదిస్తుంది నాయన నరదిస్తుంది వరదిస్తుంది నాయన నరదిస్తుంది చెప్పు నాయన ఈ బిడ్డను వదిలేయాలంటే ఏం చేయాలా ఈ బిడ్డ మంచోడు నాయన ఈ బిడ్డ ఏ తప్పు తెలియదు సో స్వీట్ ఈ బిడ్డ ఏందో ఈడ పూజలో కూర్చోని వచ్చి పట్టుకున్నాను ఆయన నా మనవాడిని చూసి వచ్చేసినాను ఆయన నేను నా మనవాడి మీద ప్రేమ లేకుంటే ఏముంటది నాయన
మనవన్న ఒకసారి రమ్మన్నాయన పక్కకు, రమ్మన్నాయనా, రమ్మన్నాయనా నా కుడి పక్కకు వచ్చి కూర్చోమన్నాయనా. ఓ చిన్నగా చిన్నగా కూర్చోమన్నాయనా. పోతా ఈ బిడ్డని ఇచ్చిపోతానాయనా, నేను ఇచ్చిపోతానాయనా. మా ఉండు వస్తున్నాడు ఉండు, ఇచ్చి పెట్టానాయనా. కూర్చోమన్నాయనా నాయన, నాయనా ఈ బిడ్డ పానానికి పోమాదం నాయనా. మళ్ళా నాయనా చెప్పు, నీ మనవాడు వచ్చినాడు. వాళ్ళ నాయన ఎట్టున్నాడు నాయనా చెప్పునా. బాగున్నాడు అంటమ్మా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బయ. రంగన్నగాడు బాగున్నాడా? పార్వతమ్మ బాగుందా? నీ చేసిండ్రా నేను. ఎవరే నేను ఎట్ట చెప్పాలరా నీకు? అవునరా, అరే చచ్చిపోయినా కాటికి పోయినాక ఎవడైనా ఒకటే రా. క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా నాయన దేవుని బిడ్డలే. అమ్మా నా ఒంట్లో ఏందో అయ్యేటట్టుంది స్వామి, నా ఒంట్లో ఏందో అయ్యేటట్టుంది స్వామి. బాధపడతాడు ఉండు, రంచేపు ఉండు, రంచేపు ఉండు. నీ మనవని చూసుకో, చూసి మాట్లాడు. నేను చూడకుండా నా బిడ్డ నాకు కనబడతాను. వెనకాల నుంచి చూసుకుంటారు అయితే. నా బిడ్డకు నేను ఎప్పుడు తోడు ఉంటాను ఆయన, నా బిడ్డకు నేను ఎప్పుడు తోడు ఉంటాను ఆయన. నా బిడ్డ బాగుండాలి నాయన, ఈ బిడ్డ నేను ఇచ్చిపెడతాను ఆయన. ఈ బిడ్డకి ఏ పాన హాని ఉండదు నాయన. బిడ్డకు ముందే ఆరోగ్యం బాగాలేదు, వచ్చి సగం మధ్యలో పట్టుకున్నాడు పోయకు. లేదు జరుగుతుంది, పోతాను. మాట్లాడుకో, నీ మనోడు మాట్లాడుకో. నా బిడ్డ కోరిక ఏందో అడిగి కనుక్కో నాయన. నా బిడ్డను బాగా ఉద్యోగం చేసుకుని అమ్మ నాయన బాగా చూసుకోమన్నాయన. బొట్ట ఆడ మా మూడు వాడు చేసిన పనికి నేను ఏదో కూలీ చేసుకుని మంచాన వాడు చచ్చిపోయినా. నా పరిస్థితి ఎట్టో బాగలేక చచ్చిపోయినా గానీ నా బిడ్డను నా మనవాడు అంటే నాకు ప్రాణం నాయన. ఒకసారి నా ఊళ్ళో పనుకోమన్నాయన. పోతారా? పోతా పోతా. ఆ స్వామి అల్లా ప్రభువు నాయన ఎవరైనా ఒకటే నాయన. చిన్నగా మంచి దెబ్బ తగులుతుంది. లేదు స్వామి, ఉండే మంచికి పోతా కదిలిస్తా అంటే పోతా 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 పోతా. నాకేమన్నా ఇప్పుడు నీ మనోడు నీ ఒళ్ళో పలకవాడి. నీళ్ళు దాహం రా, దాహం రా, దాహమా లేవా? లేడ లేవు మాతా. పోనీలే పోనీలే, నా మనవాన్ని చూసుకుంటే చాలలేరా నాయన, నా మనవాన్ని చూసుకుంటే చాలలేరా నాయన. ఒళ్ళో పనిపెట్టాలనా? కానీ రారా రారా, ఒళ్ళో పనుకోరా నాయన. ఒకసారి రా, పోతా ఈ బిడ్డని ఇచ్చిపెట్టి పోతా. స్వామి నా మనసు ఎట్టో ఉంది స్వామి. ఏం చేయమంటావు చెప్పువా? నీ మనోడు కానీ ఏం కావాలి? కనీసం కాలు మీద కూర్చోమన్నా ఆయన, పనుకో తలకాయ పెట్టమన్నాయన. నా బిడ్డ తలకాయ పడిన పట్టుకుంటా. స్వామి నా మనవాణ్ణి బాగా చూసుకోండి రా. చూసుకుంటారు, నా మనవాడు అంటే ప్రాణం రా రే. మిమ్మల్ని అందరిని చంపుతారా రే? రే పచ్చ కలరోడా, రే పచ్చ కలరోడా. నా మనవాణ్ణి ఇంటికి చల్లరెత్తుకోమను. నా మనవాడు నన్ను సూన్ని కూడా ఇష్టపడడం లేకరా. ఏం పాపం చేసినారా? ఇష్టమంటా ఇష్టమంటా. కనీసం రే నాకు ఏదైనా గుడ్డలు పెట్టుకోండి రా, సౌచరామి అవ్వద్దు. గుడ్డలు పెట్టుకోండి రా, సౌచరామి అవ్వద్దు. నీ రే ఈ బిడ్డను వదిలిపోవాలంటే నేను చెప్పినట్టు చేయరా. ఈ బిడ్డకి ఏ హాని ఉండదు రా. చెప్పు పొట్టేలు. అర్ధరాత్రి అమావాస్య 12 గంటలకు శ్మశానంలోకి పోయి
దాన్ని బలి ఇచ్చి ఆ నెత్తుర నా గోరి పైన చల్లి 3 గంటలు నా గోరి పైన కూర్చొని మళ్ళా పోనాయనా. అంటే అది నువ్వే నాయన వాడు నా మాట విన్నాం లేరా వాడు లేర్రా నా పైన నా ఆత్మ నాయనా నా ఆత్మ పైకి పోలానాయనా పరలోకంలోకి నా ఆత్మ ఏదో కోరుకుంటాంది నాయనా నా ఆత్మ ఏదో కోరుకుంటాంది నాయనా అది ఏందో నాకు అర్థం కావడం లేదు స్వామి ఏంది స్వామి చెప్పు స్వామి స్వామి ఏంది స్వామి చెప్పు స్వామి ఈ పిల్లోడు మనిషి బాలేడు పరిస్థితి నీ మనోడు వచ్చినాడు చూసుకో చూడు చెయ్య చూసుకో చూడు చెయ్య చెప్పేది కోప్పడితే ఏం రాదు కోప్పడితే ఏం రాదు ఊరికి భంగం చేస్తాను పూజ చెప్పు స్వామి నేను వచ్చింది వేరే పూజకు ఊరికి మధ్యలో దూర్ణం అర్థమైందా నీ మనవాడితో మాట్లాడుకో దిసేపు పోతా మాట్లాడుకోని పోతా మనవాడ శాంతి వెళ్ళిపో అమ్మెట్టిందిరా బాగా చూసుకోరా అమ్మను నాయన ఎట్లున్నారా ఆ పొలాలు పెట్టుకుంటున్నారా లేదా ఏమిరా బిడ్డ సెయ్యి ముద్దు పెట్టరా సెయ్యి ముద్దు పెట్టరా ముద్దు పెట్టరా సెయ్యి నాయన నువ్వు కాదు కదా ఎవరా వేరే ఒంటి బిడ్డలో నేనే ఉన్నారా నాయన పెట్టరా ముద్దు పెట్టరా. అమ్మా చేస్తావు కదరా నాయన మీ నాయనకి చెప్పురా రంగన్న గారికి చెప్పురా మన ధూమ్ దంగలావని చెప్పి సావురా వాడు చేస్తారా నాది రే నా కర్మకాండ మీరు సరిత చేయలేరా రే అందుకే నా శాంతి సరిత పోవడం లేరా నా ఆత్మశాంతి కలగలేరా నాయన అర్ధరాత్రి పల్లెడుకో పొట్టేరు బలి ఏంట్రా పొట్టేరు బలి ఏంట్రా 12 3 గంటలు కూర్చోరా నువ్వాడా నీకుండే దోషాలన్నీ పోతాయి నీకు నిలువెళ్ళా నేను కాపాడతారా నిన్ను నీకు నరదోషం ఉందిరా దిష్టి ఉందిరా అరే భద్రంగా ఉండరా పెళ్ళయ్యేంత వరకు భద్రంగా ఉండరా నాయన అంటే నువ్వు నువ్వు పోయిన నుంచి విని చూసుకుంటా ఉండవు యాడికి పోకుండా వెనకాల వెనకాలే ఉండవు స్వామి నేను నిన్ను నా బిడ్డను నేను ఎంట పడతా వచ్చినా స్వామి నేను నా బిడ్డ అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోతావా పోతా స్వామి నా బిడ్డకి ఏమన్నా అవుతుంది నేను వెనకమ్మడి వచ్చినా స్వామి ఇక్కడ వచ్చా అంటే నీకు అది అది చేసేదాకా ఉంటావు అయితే ఇంకా ఉంటా పోతా వాడి చుట్టూ తిరుగుతావు ఏమున్నాను మీ వాళ్ళకి వస్తావా రాను నా బిడ్డకు నేను ఎందుకు వచ్చా వేరే వాళ్ళలో వచ్చావు ఈ బిడ్డ మంచోడు నాయన మంచోడే కావాలా ఈ బిడ్డని నాయన నా బిడ్డను నేను తాకన్నాయన ఏం కావాలంటా పక్కన మంచోడు దొరికితే వాడు గొర్రె కావాలా నాయన వాడు బలైతాడు ఈ బిడ్డను కూడా ఇడ్చిపోతా నాయన నేను స్వామి ఈ బిడ్డను కూడా ఇడ్చిపోతా నాకు ఆత్మశాంతి కలిగించు స్వామి స్వామి నా బిడ్డ నా బిడ్డను నన్ను తాకి పోవా అంటే పోతా నాయన నా బిడ్డను నన్ను తాకి పోవా అంటే పోతా నాయన అంటాడే అర్ధరాత్రి 12 గంటలకు అమావాస్య రోజు రే బిడ్డ ఒక పొట్టేలు పోయిరా నా ఆత్మ శాంతి కలుగుతాయిరా కోసాలే ఏడ్సాకంగా స్వామి పంపించు స్వామి పంపించు స్వామి పంపించు స్వామి ఓం పగ పుకి పగిని పగోతరి పగ వాసనే పోయొచ్చా నాయన రే రవితేజ పోయొచ్చదా నాయన అమ్మ నాయన బాగా చూసుకోరా అమ్మ నాయన బాగా చూసుకోరా 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 బాగా ఇది నా సంస్థానం జాగ్రత్త దేనికోసం పిలుచుకొచ్చినా ఏం చెప్పిస్తున్నా మామూలు దరిద్రం లేవు ఉన్నాను నువ్వే నేనేం దళితంలో ఉన్నానా మీ అవ్వ నిన్ను ఎంట పెట్టుకొని తిరుగుతాను నిన్న రోజులు నీకు అర్థం కాలండి ఆ విషయం
ఏం సామి ఏం ఊరే అది తీసినాంలో అయిపోయింది నీది ఏం అర్థమైందా ఏం కాదు నీకు ఇంకా ఏం కాలే ఏం కాలే ఏం కాలే అది ఊరికే దారిలో ఊరికి అట్ట పోయి వచ్చింది గాలి వేసాలి కానీ రాత్రికి నేను పూజ చేసి నిమ్మకాయ ఇస్తా అది పెట్టుకో భద్రంగా ఉండు ఏమి నిమ్మకాయని విడిచి ఆడికి పోద్దు నువ్వు సామి నాకేందో అయింది ఏం కాలే నువ్వేం భయపడకు సామి నాకు భయమైంది సామి భయమేస్తుంది నేను చెప్తాను కదా ఏం కాలే ఏం జరగలే ఏమి నీ 10 నిమిషాలు ఒళ్ళు శౌన్యం లేకుండా పడిపోయినావు అంతే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది అర్థమైందే ఏం జరగలే నేను నిమ్మకాయ ఇస్తా అది పెట్టుకో సామి బతుకుతానో బతుకునా సామి బతుకుతానో బతుకునా సామి రాత్రిలో నిద్ర రాడు ఏం కాలే అంతగా మంచి ధైర్యం చెప్తా ధైర్యం చెప్తా అంటాడు అర్థమైందా కుంకుమ మామూలే మామూలు పూజ నిద్ర కాదు కుంకుమ కుంకుమ చూసారా సార్ డబుల్ యాక్షన్ టెన్షన్ పడద్దు చల్లబడుతుంది గుమ్మ నుండు ఆవేశపడద్దు నిమ్మకాయ జాగ్రత్త పెట్టుకో లేకుండా నువ్వు పోయినావు అనుకో వాడికి మళ్ళా నీకు ఏదో కళ్ళు తిరిగి పడిపోతావు పేపర్లో చుట్టేసాము కుంకుమ పేపర్లో చుట్టేసామి కుంకుమ కుంకుమ ఇంకేం కదా ఏం కాదు అర్థమైందా నాకు నువ్వే దిక్కు సామి ఇన్ని ఉంటా సామి నువ్వే దిక్కు సామి ఇన్ని ఉంటా సామి నాకేం తెలుసు సామి వాళ్ళ వెంటమ్మడి తిరుగుతుందంట నిజమే కదా మీరే చూసినారు కల్లారా మా పుట్ట పూర్వకాలంతా చెప్తా ఉన్నావు అడిపోయి కూర్చోనా అడిపోయి కూర్చోపా టెన్షన్ పడావు నువ్వు టెన్షన్ పడద్దు ఏం జరగలే అర్థమైందా ఏమైంది సమ్మి వీళ్ళు ఎందుకు వచ్చారు ఏమైంది సమ్మి వీళ్ళు ఎందుకు వచ్చారు మా వాళ్ళే తెలిసిన వాళ్ళు వాళ్ళ అవ్వ నేను పట్టుకునింది వాళ్ళవ్వ ఏం నువ్వు ఏం టెన్షన్ పడద్దు మాట నేను ఆ పిల్లోడు అయిపోయింది ఏమి నన్ను ఎందుకు పట్టుకుంది సమ్మి మంచోని వంట వాళ్ళు ఎవరు కూడా తెలియదు సమ్మి నాకు అదే నేను అడిగినా ఈ మంచి వచ్చింది నాకు వేరే విషయం మీద నువ్వు ఎట్ట పట్టుకున్నావని మంచోని వంటను ఇప్పుడు పోయిందా లేదు సమ్మి పోయింది మీ అవ్వ నన్ను ఎందుకు పెట్టుకుంది నాయన ఇప్పుడు వరకు పోయింది ఏం చెప్పింది ఆ మంచి పొట్టేలు కోయాలంట అమావాస్య రోజు కొయినా కొయినా రాత్రి 12 గంటలకు కొయినా మీ అవ్వే ఉన్నట్టుంది నాకు రాత్రి నిద్ర రావడం లే నవ్వొచ్చాంది ఊరికి నవ్వుతానా ఇంట్లో వాళ్ళు భయపడతాను అట్లా నీ కాడి పంపించినాడు సామి అంతరమే సామి ఏదన్నా నిమ్మకాయ పెట్టుకో ఆ నిమ్మకాయ తీసుకు ఆడికి పోవద్దు నువ్వు పోయినా అనుకో వాళ్ళ అవ్వస్తుంది ఇంక నీకు వాళ్ళ అవ్వస్తుంది ఇంక నీకు సరే సామి అంతమైందే నువ్వేం భయపడద్దు నేను పట్టుకుని సామి నేను పట్టుకుని సామి ఏం భయపడద్దు ఏం ఏం కాదు మంచోని వంట నువ్వు వాళ్ళ అవ్వకు నచ్చినావంట రాదు కదా మంచి పిల్లని ఇంకా రాదంటే ఎట్ట చెప్పాలా ఆ మంచి అమావాస్య దాకా కాగాల సరే సామి ఇంకా ఇంతకు మించి ఇంకొక 100 రూపాయలు యాక్టింగ్ చేయలేను నేను ఇంకొక 100 రూపాయలు యాక్టింగ్ చేయలేను నేను ఏంది బ్రో కమాన్ బ్రో ర్యాంక్ చేశాను నేను బ్రో ఇట్రా 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 కుంకుమ నీ దగ్గర పెట్టా బ్రో కుంకుమ పెట్టుకో దేవుడు కాపాడతాడు చల్లగా కుంకుమ పెట్టుకో దేవుడు కాపాడతాడు చల్లగా ఇదో బ్రో నీ నిమ్మకాయ మర్చిపోతున్నా తలా నిమ్మకాయ నిమ్మకాయ కడ్డాయిలు దాచిపెట్టుకో ఏ ఆడం చూసేటప్పుడు ఉచ్చలపోయా సారా ఏంది రే లోపల ఏంది రా రే ఉచ్చర పోయినా కదరా చెట్లలో ఎవడో నీ రే ఈ గెటప్ వేసుకున్నట్టు ఎవడో ఉచ్చర పోరా ఏమన్నాడు రా రే దీపం మారిపోలేయా రే నానా నీకు దండం రా ఓకే కెమెరా స్టార్ట్ దొబరాడ కెమెరా యాక్షన్ వా ఎందు బ్రో
ఎంత ఫీల్ అయినా అమ్మారు ఫస్ట్ లో ఇష్టపడిపోయింది ఫస్ట్ లో గెట ఇదంతా చూసి నిమ్మకాయలు చూసి ఆయన కుంకుమ పెరుగుని ఏంది ఇప్పుడు అట్ట కూర్చున్నావా అది వచ్చేసి చెట్టలో పెడితే ఎవరన్నా భయపడరా బ్రో ఎరా పూజారి ఎప్పురా చెట్లలో వేసారు నిజంగా భయం వేసింది బ్రో.